హలో చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చూసినట్లయితే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు భూ కబ్జా విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం మీద ఈరోజు మన కార్యక్రమంలో మాట్లాడడానికి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ చైర్మన్ సామాజిక తెలంగాణ జేఏసి, అలాగే డాక్టర్ మేడి రమణ సెక్రటరీ సామాజిక తెలంగాణ జేఏసి ఈరోజు మనతో మాట్లాడడానికి మన ప్రోగ్రాంలో వారు వచ్చారు. నమస్కారం సార్. అదే ఈరోజు ఈటెల రాజేందర్ గారు భూ కబ్జాల విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం గురించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, మీ మాటల్లో చెప్పండి. ఈటెల రాజేందర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి ఇంతకు ముందు వరకు ఆల్రెడీ ఆ పదవిని ఈటెల నుంచి తీసుకొని అది సీఎం కేసీఆర్ తన వద్ద ఆ శాఖ ఉంచుకున్నాడు. కనుక ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మాజీ మంత్రి అయిపోయారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు చూపేది ఏంటంటే ఈయన భూ కబ్జా చేశాడని. మెదక్ జిల్లా మాసాయిపేట అచ్చంపేట ఆ ప్రాంతంలో ఈయన కోళ్ళ ఫారం కోసం భూమి కబ్జా పెట్టినని, అది అసైన్ భూములు కబ్జా పెట్టారని చెప్పి ఆరోపణతో ఒక 8 మంది రైతులు కంప్లైంట్ చేశారు, ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశారని. ఆ సాకుతోటి నిన్న సాయంకాలం 5 గంటలకు టీవీలలో ఈ వార్తా ప్రసారాలు చేశారు. నిజానికి అది టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబానికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళదే అయినటువంటి టీ న్యూస్ ఆ టెలివిజన్లో ఈటెల రాజేందర్ గారు అక్రమాలకు పాల్పడ్డారు, భూమి ఆక్రమించుకున్నారనేటువంటి నెపంతో వార్తా ప్రసారం చేశారు. అదే విషయాన్ని ఆయన రాత్రి 9 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, మీడియా కాన్ఫరెన్స్ పెట్టి, ఇది అసత్య ప్రచారము, అబద్ధాలు, దీంట్లో నిజం లేదు అని తను విషయాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. ఎందుకంటే 40 ఎకరాల భూమి నేను కొన్నాను, దాని పక్కన అసైన్ భూములు ఉన్నాయి, ఆ అసైన్ భూములు రాళ్ళు రప్పలు తప్ప అక్కడ ఏం లేదు, అది వ్యవసాయానికి సేద్యానికి యోగ్యమైన భూమి కాదు. ఆ రైతులు వచ్చి మేము 82 నుంచి ఇవి మాకు పట్టాలు ఇచ్చారు, అసైన్ చేశారు భూములు, ఇవి మేము నిరుపయోగంగా ఉన్నాయి, మీరు కోళ్ళ ఫారం పెట్టారు కదా, మీకు ఏమైనా ఉపయోగపడితే తీసుకోండి అని చెప్పేసి ఆ రైతులు ఈటెల గారిని అడిగారట. అడిగితే అసైన్ భూములు నేను నేరుగా కొనడానికి అవకాశం లేదు, మీకు సాయం చేయాలంటే నేను చేస్తాను, కానీ మీరు ఈ భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, ప్రభుత్వం సరెండర్ చేస్తే అప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మాకు అమ్మితే అప్పుడు తీసుకోవచ్చు, తద్వారా మీకు పైసలు వస్తాయి అని చెప్పి ఆయన విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికి కూడా ఆ కాగితాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయి అని కూడా ఆ విషయం చెప్పాడు. సో ఎప్పుడైతే ఈ అసైన్డ్ భూములు ఎంఆర్ఓ ఆఫీస్లో గవర్నమెంట్ దగ్గరే ఉన్నప్పుడు ఈయన ఆక్రమించుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఒకవేళ దాఖలాలు ఉంటే మీరు నిరూపించండి, నేను ఆ భూములలో కట్టిన షెడ్లని కూల్చేయండి, బుల్డోజ్ చేయండి, అంతేకాకుండా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోండి, నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 100,000 ఎకరాల అసైన్ భూములు ఎవరెవరి అనుభవిస్తున్నారు ప్రస్తుతానికి, ఎంతమంది అసైన్ చేసినటువంటి వాళ్ళే దాన్ని సేద్యం చేసుకుంటున్నారు, అంతేకాకుండా ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకొని ఈ ఫార్మాసిటీల పేరిట ఇలా ప్రభుత్వం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట తిరిగి స్వాధీనం చేసుకొని అందులో ఎన్ని అక్రమాలు జరిగినాయి. కనుక వీటన్నిటి మీద నిష్పక్షపాతంగా మీరు సిట్టింగ్ జడ్జి తోటి ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఒకవేళ నేను తప్పు చేసినట్టు నిరూపించితే నేను ఏ చర్యకైనా నేను సిద్ధమే, ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే అని చెప్పేసి ఆయన ప్రజల ముందుకు వచ్చారు. మంత్రి గారి మీద ఆరోపణలే కానీ రుజువు కాలేదు. అది కూడా కేవలం ఒక కంప్లైంట్ వస్తే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో, ఆ తర్వాత ఇతర పాపులర్ టీవీ ఛానల్ను కూడా కొనుక్కొని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారనేది స్పష్టమవుతున్నది. ఎందుకంటే
ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తే మేము కూడా జర్నలిజంలో నేను ప్రొఫెసర్గా ఉన్నాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే విషయానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక టీవీ ఛానల్ కానీ పత్రిక కానీ దాన్ని ఇన్వే పరిశోధించి దాంట్లో కొత్త విషయాలు కనుక్కొని వాళ్ళు చెప్తారు కానీ అదే సమయానికి ఐదారు టీవీ ఛానళ్ళలో ఆ వార్త వచ్చిందంటే ఇది వండినటువంటి వార్త అంటే ట్యూటర్డ్ వీళ్ళంతా తయారు చేసుకొని పకడ్బందీగా ముందే కుట్రపూరితంగా ప్లాంట్గా తయారు చేసుకుని వచ్చి దాన్ని ఇక్కడ ప్రదర్శించారు ఈ విషయం చాలా స్పష్టంగా అవుతుంది అయితే ఎందుకు ఈటల గారి మీద కక్ష కట్టారంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ మొదటి స్థానం అయితే రెండో స్థానం ఈటల గారిది కానీ అంత సీనియర్ లీడరు పక్కన పెట్టి ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని కొడుకు ఇవ్వాలంటే ఇంకో సీనియర్ మంత్రి ఉన్నాడు ఆ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆయనని తప్పించి కాదని కొడుక్కి ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తే అబ్బాస్ పాల్ అయితేనే ఉద్దేశంతో ముందు ఈటలను అక్కడి నుంచి తప్పించాలనుకున్నారు ఆ కుట్రలో భాగంగా మాత్రమే ఈటల గారి తొలగింపు లేదా ఈయనపై అసత్యమైన ప్రచారాలు ఎందుకంటే ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి కనుక టీఆర్ఎస్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈటల రాజేందర్ని తొలగించాలనుకున్నప్పుడు ముందు ఈయన అవినీతిపరుడైన ఒక మచ్చ వేయాలి ఒక ప్రసారం చేయాలి అట్లా ప్రచారం అయిన తర్వాత ఆయన ప్రజల్లో ఏంటంటే ఒక అపవాదం వస్తుంది అందుకని ఆయన తొలగించవచ్చు అని చెప్పి అనుకొని కుట్రపూరితంగా చేసిననే విషయాన్ని ఇప్పటికీ అర్థమైపోయింది ఈటల రాజేందర్ గారి పక్షాన ఆయనకు అండగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ ఆయనకు అండగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బహుజన ఉద్యమాలు ఆత్మగౌరవ ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలు అన్నీ కూడా మరుగునబడినాయి కానీ ఇవాళ మళ్ళొక్కసారి ఈటల రాజేందర్ ద్వారా ఆ బహుజన ఉద్యమాలన్నీ కూడా ఒక పెనుమంటలై కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని అది దగ్ధం చేసేటువంటి పరిస్థితి వస్తున్నది ఎందుకంటే ఏడేళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలకి ఏలాంటి ఉపయోగం జరగలేదు అభివృద్ధి లాభం జరగలేదు అభివృద్ధి జరగలేదు కారణం ఏంటంటే ఇంకా పైగా స్థానిక సంస్థలలో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 27% కుదించారు ఆ 27% కుదించి కూడా దాన్ని కూడా అమలు చేయలేదు ఇవాళ తెలంగాణ వచ్చిన రాకముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో కేవలం 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బీసీలకి కక్ష కట్టి ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళ రిజర్వేషన్ పరిధి దాటి బయటికి రారు కనుక ఓపెన్గా ఉన్నటువంటి సీట్లలో జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేస్తున్నారు బీసీల సంఖ్య పెరుగుతున్నది అందుకని అగ్రకులాల సంఖ్య తగ్గిపోతుంది అందుకనే ఉద్దేశంతో కుట్రపూరితంగా దాన్ని బీసీలకు అవకాశాలు లేకుండా చేస్తున్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో అత్యధికులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే మొత్తం మిలియన్ మార్చ్ పెట్టారు మిలియన్ మార్చ్ అంటే ఈ దేశ ఈ రాష్ట్రంలో అసలు వెలుమలు 1 మిలియన్ మంది కూడా ఉండరు అలాంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే బీసీల సంఖ్య ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే బీసీలు ఒకసారి సామాజికంగా రాజకీయంగా చైతన్యమైతే ఆ స్థానాలని పొందినట్టయితే ఆ తర్వాత మనకు పుట్టగతులు ఉండవు అందుకనే బీసీలని రాజకీయంగా దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఈటల రాజేందర్ తొలగించడం అనేది అర్థం చేసుకోవాలి ఈటల రాజేందర్ మీద వస్తున్న ఆరోపణల మీద మీ స్పందన ఏంటి ఈరోజు ఇంతకు ముందే మొన్నటి వరకు మంత్రిగా ఉన్న అంటే ఈరోజు వరకు ఒక 1/2 అవర్ బిఫోర్ వరకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు ఇప్పుడు అపధర్మ మంత్రిగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియోని ఇప్పుడే కేసీఆర్ గారు తన వద్ద ఉంచుకోవడం జరిగింది ఆయన్ని బర్త్రప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పి అర్థమవుతుంది అయితే ఇక్కడ ఆయన మీద ఇట్లా ఆరోపణలు ఎందుకు వస్తున్నవి అని మనం చూసినప్పుడు వాస్తవంగా సారు ఇంతకుముందు మాట్లాడినట్టు వాస్తవంగా ఈరోజు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది 4.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆలోచనలో
ఈరోజు కేసీఆర్ తర్వాత రెండవ నాయకుడిగా ఈరోజు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఈటెల రాజేందర్ గారే ఉన్నారు ఈరోజు. అయితే ఈటెల రాజేందర్ గారు సెకండ్ ప్లేస్లో ఉండి ఈరోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో అంతకుముందే తెలంగాణ రాకముందు వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు. ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే ఖచ్చితంగా మేము ఈ బహుజనులకు సంబంధించిన దళితుణ్ణి నేను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చెప్పిండ్రు. ఆ తర్వాత దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయకోకుండా గేమ్ ఆడి చేసిన పరిస్థితి చూసినాం. ఇప్పుడు మాత్రం ఇక ఈ బహుజనులని ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా బహుజనులు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం రంగం సిద్ధంగా ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజేందర్ గారు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన మాత్రం రాజ్యాధికారం వైపు కానీ నేను ముఖ్యమంత్రిగా చేయడానికి మాత్రం సహించని ఓర్వలేని ఇవాళ కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఇక్కడ కేటీఆర్ని చెప్పాలి మనం. ఎందుకంటే కేటీఆర్ గారినే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆ కుటుంబం మొత్తము కూడా అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రజల్లో ఈ యొక్క చర్చ ఆనాటి సమయంలో ఒక చర్చ జరిగింది. ఏం చర్చ జరిగిందంటే కేటీఆర్ ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు కాదు, సమర్థవంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఈటెల రాజేందర్ గారే సమర్థవంతమైన నాయకుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమం మొత్తం కూడా అనేక త్యాగాలను చేసింది. మొత్తం కూడా బహుజన బిడ్డలు బహుజనులే మొత్తం త్యాగాలు చేసిర్రు. సకల జల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, ఆ యొక్క ఉద్యమాలన్నింటినీ కూడా ఆ రోజు బలపరిచింది బహుజనులు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ బహుజన ఆలోచనలతోని ఆయన. ఇంకొక విషయం ఏంటంటే రాజేందర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక శ్రమజీవి, కష్టజీవి నుంచి కష్టజీవుల జీవితం నుంచి వచ్చిన ఆయన, కష్టజీవుల యొక్క కష్టాలను తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆ కష్టజీవుల నుంచి వచ్చిండు కాబట్టి ఏదైనా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది చేయాల్సిన కొన్ని పనులు మొత్తం కూడా చేయకోకుండా మొత్తము జాప్యం చేస్తున్న పరిస్థితుల్లో ఇది చాలా అన్యాయంగా ఉన్నదని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో మరి ఆయన ముందుకు రావడానికి ఆలోచన చేసిండ్రు. అది చేయడానికి కారణం ఏంటంటే ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయనకి వెన్నంటి ఉండిన బహుజనులందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందంటే బహుజనులందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన ఈ కేసీఆర్ కుటుంబము కొద్ది కుటుంబంతో మేము అధికారంలో రాలేదు కాబట్టి ఆనాడు ఒకటే చెప్పినారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన చేస్తున్న సందర్భంలో ఎవరైతే ఇవాళ బహుజనులని చెప్పబడుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం నిజంగా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు అనే ఆలోచనలో ఉండి ఆయన ఒకటే చాలా స్పష్టంగా చెప్పిండు, టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు వాళ్ళు కాదు, రేపు మేమే అవుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. ఎందుకంటే టీఆర్ఎస్ ఏర్పడ్డ కాడ నుంచి 2001 నుంచి మరి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉంటూ మరి 21 సంవత్సరాల నుంచి దాదాపు ఈనాటికి 20 సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి అన్ని విధాలుగా దగ్గరుండి మరి టీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపి ఈరోజు అనేక ప్రజా సంఘాల ఉద్యమ నాయకులందరినీ కూడా మరి టీఆర్ఎస్తో సత్సంబంధాలు పెట్టుకుంటూ ముందుకు నడిపిన మరి వ్యక్తి, ఇలా ప్రజలలో కూడా అందరిలో కూడా ఇలా 4.5 కోట్ల ప్రజలలో కూడా విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి ఈయన గనక రేపు ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మా యొక్క దొరల పాలన అంతమవుతుంది, మా యొక్క కుటుంబ పాలన అంతమైద్దని చెప్పి ఆలోచనతోనే కేటీఆర్ కావాలని చెప్పి ఈ యొక్క దుష్ప్రచారాన్ని తీసుకొచ్చిండు. ఈ దుష్ప్రచారాన్ని సామాజిక తెలంగాణ జేఏసీగా దీన్ని ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మేమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలు ఈరోజు దాన్ని ఖండిస్తూ ఇలా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈటెల రాజేందర్ గారిని పదవి నుంచి తొలగించడానికి చేస్తున్న కుట్రలు ఏవైతున్నాయో ఆ కుట్రాలని ఖచ్చితంగా తిప్పికొట్టి రాజేందర్ గారి వెనక తెలంగాణ సమాజం, బహుజన సమాజం అంతా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఉన్నామని చెప్పి చెబుతున్నారు. దానిలో భాగంగానే మరి రాజేందర్ గారికి 4.5 కోట్ల మంది ప్రజల యొక్క సపోర్ట్ ఉన్నది కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం అది చాలా తక్కువ మంది. ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ లేని పరిస్థితి రేపు భవిష్యత్తులో ఉంటుందని చెప్పి అదేవిధంగా రాజేందర్ గారు ఫస్ట్ నుంచి కూడా మరి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసుకున్న వ్యక్తి మరి ఆయన మీద
చాలా నిస్వార్థపరుడు. 21 సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ తో అనేక రకాలుగా అనేక ఉద్యమాల్లో అనేక అంశాలలో మరి చర్చలు చేస్తున్న సందర్భంలో ఆయనకి వెన్నంటి ఉన్న వ్యక్తిని ఈ రోజే మరి ఆయనని ఈ విధంగా ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం అనేది దీన్ని ఖచ్చితంగా సభ్య సమాజం ఖండించాలి. ఎందుకంటే 21 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆరోపణలు లేని వ్యక్తిని ఈరోజే ఎందుకు చేస్తున్నారంటే దీని వెనక కుట్ర ఏంటంటే ఖచ్చితంగా దీని మీద ఓర్వలేనితనం ఉన్నది. దాంతోపాటుగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు కరోనా ఏదైతే ఉందో కరోనా ఈ యొక్క మహమ్మారిని అడ్డుకునే పరిస్థితుల్లో మరి కరోనా విషయంలో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది, విఫలమైపోయింది. కాబట్టి ఆ విఫలమైపోయిన దాన్ని ఆరోగ్య మంత్రిగా తాను కష్టపడి అంటే ముఖ్యమంత్రి ముందుకు రాకపోయినా, ముఖ్యమంత్రి కొడుకు ముందుకు రాకపోయినా, మిగిలిన మంత్రులు ఎవరు ముందుకు రాకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా ప్రజల వద్దకు పోతా, నేను ఖచ్చితంగా ఈ కరోనా నన్ను ఏం చేస్తుందని చెప్పి ఇవాళ ప్రజల వద్దకు పోయి ప్రజల్లో మరి ప్రజలకు అండగా నిలబడి కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి ముందుకు పోతూ ఒక నాయకుడిగా వెలుగొందుతున్న నాయకుడిని ఈరోజు దుష్ప్రచారం చేయడాన్ని ఖచ్చితంగా సభ్య సమాజం ఏదైతే ఉందో 4.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, అదేవిధంగా మరి ఇట్లాంటి నాయకుడు ఒక ఆత్మగౌరవం ఉన్న నాయకుడు ఆయన వచ్చిన ఆలోచన విధానం ఈ బానిస వ్యవస్థలో ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస వ్యవస్థలో ఉంటాం, ఇది ఎవరైనా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా నాకు ఒక ఆత్మగౌరవం ఉన్నది, నాకు పదవి కంటే నా ఆత్మగౌరవం నాకు ముఖ్యమని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజే మాట్లాడి ఏమన్నారంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లు ఈ బానిస వ్యవస్థలో ఎవరికి మనము మరి దాసమై మనం పనిచేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మనము ఓనర్లమయ్యే రోజు ఖచ్చితంగా మనమే ఓనర్లము అవుతాము అని చెప్పి ఆయన చాలా విశ్వాసంతో ఉన్న విషయాన్ని అది గ్రహించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ కుటుంబ పాలనకు సంబంధించిన వాళ్ళు దీన్ని కావాలని చెప్పి కుట్రాలు చేస్తున్నారు. ఈ కుట్రాలని తిప్పికొట్టాలని చెప్పి అదేవిధంగా ఇవాళ ఏదైతే ఈయన మీద సార్ మీద చేస్తున్న రాజేంద్ర గారి మీద చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో ఎంక్వైరీ మరి ఆ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ గారు అనే వాళ్ళు ఈరోజు చేస్తున్న ఎంక్వైరీలో వాళ్ళంతా కూడా తప్పుడు తడకల ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎంక్వైరీలు చేసిన కలెక్టర్ని మనం ముందు చూసినాము. ఎందుకంటే గతంలో చాలామంది ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా భూ కబ్జాలు చేసిర్రు, భూ దందాలు చేసిర్రు. చాలా స్పష్టంగా కలెక్టర్లు ఇది ఎంక్వైరీలో ఇది కరెక్టు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఎవరిని కూడా బర్త్రఫ్ చేయలేదు. ఒక్క రాజయ్య తప్ప బర్త్రఫ్ చేసింది, అది వేరే విషయాలు కాజులు పెట్టి రాజయ్యని బర్త్రఫ్ చేసిర్రు. అదేవిధంగా ఈరోజు ఈటెల రాజేందర్ గారిని బర్త్రఫ్ చేస్తున్నారంటే ఇక్కడ స్పష్టంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు బహుజనులు మాత్రమే బర్త్రఫ్ చేస్తారు తప్ప ఏ రెడ్డిని, ఏ వెల్మని, ఏ కమ్మని కూడా వీళ్ళు బర్త్రఫ్ చేయరు. ఎందుకంటే ఇది అగ్రవర్ణాల రాజ్యము, ఇది మొత్తం కూడా మరి భూస్వాముల రాజ్యము. ఈ భూస్వాముల రాజ్యంలో పేద ప్రజలకి మరి పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా మరి ప్రశ్నిస్తూ అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే భూ కబ్జాదారులుగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మరి ఎంక్వైరీలు చేసి మరి అదేవిధంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళని దోషులుగా మరి ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసినాం ఏదైతే మాది నల్గొండ జిల్లా, మాది హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నేను లోకల్ వ్యక్తిని, అక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా ఉన్నది ఈరోజు ఎవరైతే కేసీఆర్ నడిపిస్తున్న ఒక పెద్ద ఏది భూస్వామి లేకపోతే పెట్టుబడిదారుడిగా ఉన్న ఇలా రామేశ్వరరావు గారు అయినా అక్కడ దాదాపుగా 150 ఎకరాల భూమిని కబ్జాను చేసుకున్నప్పుడు అక్కడ కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పిండు ఈయన కబ్జా చేసిండు పేదల భూమి, ఈ అసెంబ్లీ భూమి మొత్తం కబ్జా చేసుకున్నాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కానీ మరి ఆయన మీద ఇంతవరకు కూడా విచారణ చేయలేదు, మరి ఆయనకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదంటే ఇది ఖచ్చితంగా బహుజనులు ఎవరైతే ఈరోజు ఎదుగుతున్న వాళ్ళని చూసి ఓర్వలేక కుట్రపూరితంగా చేస్తున్న ఈ యొక్క ఆరోపణల్ని అందరం కూడా దీన్ని ఖండించడమే కాకోకుండా ఇప్పుడు ఎవరైతే ఇమ్మీడియట్ గా సార్ మీద తీసుకున్న రాజేంద్ర గారి మీద తీసుకున్న ఏదైతే బర్త్రఫ్ చేసిన అంశమే ఉందో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే మరి బహుజనులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సార్కు సపోర్ట్ చేయడానికి ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలు మరి సిద్ధంగా ఏ ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ఎప్పటికైనా ఆత్మగౌరవం గెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈటెల రాజేంద్ర, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.